మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందనమాట. విద్యా దీవెన కంటే అదనంగా చెల్లించొద్దు. అయితే ఏపీలో అమలవుతున్న జగనన్న విద్యా దీవెన ఏదైతే ఉందో ఈ పథకానికి సంబంధించి దీనికంటే అదనంగా ఎవరైతే చెల్లించొద్దని చెప్పేసి చెప్తుంది కులపతి కేసీ రెడ్డి గారు అయితే చెప్తున్నారనమాట. సో మీరు చూసుకున్నట్లయితే రాజీవ్ గాంధీ విజ్ఞాన సాంకేతిక విశ్వవిద్యాలయం పరిధిలోని IIIT చదువుతున్న విద్యార్థులు జగనన్న వసతి దీవెనల కింద ప్రభుత్వం జమ చేసిన మొత్తం చెల్లిస్తే సరిపోతుందని వర్సిటీ కులపతి కేసీ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. 2019కి ముందు ప్రవేశాలు పొందిన విద్యార్థులకు ఈ ఉత్తర్వులు అయితే వర్తిస్తాయని పేర్కొన్నారు. 2021లో ఇంజనీరింగ్ విద్యార్థులు ఫీజులు 40,000 నుంచి 50,000కు, ప్రీ అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సులకు 36,000 నుంచి 40,000కు పెంచారన్నారు. సో అదేవిధంగా అయితే వీరందరికీ కూడా, అంతకుముందు వారందరికీ కూడా ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు అయితే సరిపోతాయి అన్నమాట. సో ఇక మిగిలిన వారు ప్రైవేట్ సంబంధించి కాలేజీలు ఎవరైతే చదువుతారో వారందరికీ సంబంధించి కూడా ఆయా కాలేజీలు బట్టి ఫీజులను బట్టి పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామని చెప్పింది. సో దానికి సంబంధించి ఇస్తూ ఉంది కూడా. సో ఇది మనకి జగనన్న విద్యా దీవెన వసతి దీవెనకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్. అయితే వసతి దీవెనకి సంబంధించి మనకి ఫిబ్రవరి ఎండింగ్లో వసతి దీవెనకు సంబంధించి డబ్బులు అయితే వస్తాయని చెప్పేసి చెప్తున్నారు. దానికి డేట్ అయితే ఫైనల్ చేయలేదు అనమాట. సో తొందరలోనే చూడాలి మరి ఎప్పుడు వస్తాయి ఏంటనేది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని